కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఇసుకొస్తుంది అంటున్నారు, వచ్చిన వాళ్ళు సమరపడుతున్నారు, రాని వాళ్ళు ఎడుతున్నారు. మాకేం బాగా వస్తుంది, పిల్లలకు అమ్మఒడి వచ్చింది, మాకు డబ్బులు వస్తున్నాయి, ఇంకా పన్నులు ఎక్కువ, అవి ఎక్కువ, కరెంటు బిల్లులు ఎక్కువ, ఇంకా అన్ని మన నుంచి గుంజుతున్నారని అంటాను. ఎక్కువైతున్నాయి, ఎక్కువైతున్నాయి. ఇంకా దానికి ఇంకా ఇబ్బందులు, ఇండ్లు పెద్దగా ఉంటే అమ్మఒడిలే మాకేం తెలుస్తుంది వాళ్ళ బేట తిరుగుతారు. చంద్రబాబు బాగా మాకు చంద్రబాబు అని కొంతమంది అంటారు, మాకు జగన్నే మేలు అని కొంతమంది అంటారు. మాకు ఏమంటాం, డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు జగన్ మేలు అంటారు. ఏం లేదు మాకైతే, ఇబ్బంది ఏం లేదు. ఏం పనులు చేపించలేడు, ఏం చేపించలేడు. ఈ కాటసాని కదా, రాంభూపాల్లోడు వస్తాడు, ఎప్పుడో సార్ వస్తాడు, పలకరించిపోతాడు, ఇంటింటికి వస్తాడు, పోతాడు, వస్తాడు, పోతాడు. ఎప్పుడోసారి ఓట్లు వేసే ముందు వస్తాడు, పోతాడు. రైతు కదా మీరు? ఏం పేరు? లక్ష్మణ. ఏ ఊరు మీది? బస్తపాడు సార్. బస్తపాడు, కర్నూలు జిల్లా? కర్నూలు జిల్లా. మండలము? మండలం కూడా కర్నూలు. కర్నూలు మండలం దగ్గర కదా మీది? దగ్గర కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన నడుస్తుంది కదా, ఎట్లా ఉంది? ఏమన్నా బాగాలేదా? ఎట్లా ఉంది? ఏమన్నా అసంతృప్తి ఉందా? బాగుంది సార్, బాగుంది. జగన్ బాగుంది, బాగుంది. మీకు అంటే మీకు ఏమన్నా పథకాలు వచ్చినాయా? పథకాలు ఇంట్లో ప్లాట్ ఇచ్చినా సార్? మీకు ఇంట్లో ప్లాట్ ఇచ్చినాడు. రైతు భరోసా వస్తుందా? రైతు భరోసా వస్తుంది. పొలం మీదేనా? ఇది వ్యవసాయానికి వచ్చినా. వ్యవసాయానికి రైతు భరోసా అయితే వస్తుంది. ఇంట్లో ఇంకా ఏమన్నా వచ్చినాయా? వచ్చినాయి, సంఘాల మందుకు వచ్చినాయి సార్. ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నారు కదా, దాంట్లో మీకు నచ్చినట్టు ఏంటి ఉండే? ఇప్పుడు ఇప్పుడు మీకు ఇంటి దగ్గర రైతు భరోసా ఉంది, ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, ఇంటింటికి బియ్యం ఇస్తున్నారు, ఈ బియ్యం ఇచ్చేటి వాలంటరీ సచివాలయం, దీంట్లో మీకు నచ్చినవి, నచ్చినట్టు అనవసరం అనుకునేటి ఏంటి ఉన్నాయా? ఏంటి లేవు సార్, ఏంటి లేవు, అన్ని బాగా జరుగుతున్నాయి. వాలంటరీ వాలంటరీ అంటారు, సచివాలయము, అన్ని మొత్తం బాగా జరుగుతున్నాయి. అంటే ఏమన్నా మీకు ఇది ఇది రాలే అనుకునేది ఏమన్నా ఉందా? లేదు లే, అట్లా ఏం లేవు, జరగలే ఇంతవరకు. బాగా పట్టించుకుంటారు మా ఊరికి ఆరోగ్యతే సార్. మీ ఊరికి ఎవరు పెద్ద చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? రెడ్డి రమణారెడ్డి మొత్తం మొత్తం చూసుకుంటారు. ఆయన పంట గిట్టుబాటు ధర ఏమన్నా వస్తుందా? పంటది అంటే ఇప్పుడు మనము అమ్ముకుంటాం కదా సార్, అమ్ముకున్న తర్వాత బ్యాంక్ ఇది అకౌంట్లు వస్తాయి, పడతాయి, అప్పుడు తెచ్చుకోవచ్చు. అంతే గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు అవుతుంది, అవుతుంది. అంటే మీ మొక్కదన్న జామ కాబట్టి మిగిలిన వాటి కొంచెం అట్లా. మీకైతే ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది లేదు సార్, బాగుంది. డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ పథకం ఈ పథకం అని సోమరుగా తయారు చేస్తున్నారు జనాన్ని. అంత తప్ప ఉపయోగపడే పని అయితే కాదు అది. అంటే ఇప్పుడు ఏం పథకాలు ఆపేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం పథకాలు ఇప్పుడు పింఛను ముసలోళ్ళకు ఇవ్వాల్సిందే, ఇంట్లో తిండి పెడతలేరు, ఇవ్వాల్సిందే. ఇప్పుడు అదేదో 45 ఏళ్ళ అది పని చేసుకోలేరు వాళ్ళు, పని చేసుకుంటారు కదా, పని చేసుకునే తోళ్ళకి ఏమి ఇలా. ఇంకా తర్వాత మంగళోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు రూపాయి బ్లేడ్ పెట్టి 40 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటున్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా? మనం డబ్బులు ఇస్తలేమా? ఇప్పుడు నేను గడం చేసుకుంటే ఊగ చేస్తాడా? ఊగ చేయడు కదా, డబ్బులు వేయాలి కదా. మరి వాళ్ళకి ఏం పథకం అది? తర్వాత ఆటో, అది ఆటోలకు ఈడ ఇస్తారు, ఆడ పట్టుకుంటారు, గుంజుకుంటుంది గవర్నమెంట్, గుంజుకు ఇస్తుంది పైకి, మేము ఇస్తున్నామని మళ్ళీ గుంజుకుంటున్నారు. మరి ఇంకా ఏమి అది పథకం ఏమన్నా? దాని బదులు ఇంత రోడ్లు గీట్లు వేసి ఊళ్ళో గ్రామంలో గ్రామాన్ని అభివృద్ధి, అభివృద్ధి అంటే ఏంటిది? డబ్బులు ఇస్తే అభివృద్ధి అవుతామా? వాళ్ళు కోటి ఇచ్చినా అభివృద్ధి కాదు. నేను వద్దనను, కోటి ఇచ్చిన ఇంత కుండు కూడు పెడితే దానికి కడుపు నిండితే వద్దంట.
అంతేనా కదా మీరు మీరు కూడా చెప్పండి సొసైటీలో తిరుగుతుంటారు కొన్ని పథకాలు వేస్ట్ పథకాలు ఏవి తీసేస్తే బాగుంటాయి అనుకుంటున్నారు ఊర్లో సచివాలయం ఉంది వాలంటరీ వ్యవస్థ ఉంది దాని తర్వాత ఇంటింటికి రేషన్ బియ్యం ఉంది ఎవ్వరు మాకు ఇంటికి తెచ్చి చేతుల్లో లేరు ఒక పేరుకు ఇంటికి వాలంటీర్ తెచ్చి ఇంటికి డబ్బులు ఇప్పుడు నాకు పింఛన్ వస్తుంది నాకు ఎన్నడు ఇప్పుడు వరకు ఎన్నడు నా ఇంటికి వచ్చి ఇచ్చిన వాళ్ళు లేరు నేను వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకుంటా నా ఇంటికాడికి ఇంతవరకు ఎప్పుడు ఈ ఇప్పుడు ఆయన ఎక్కినప్పటి నుండి ఇంతవరకు నాకు లేదు అందరికి ఇచ్చినారు కదా మీరు ఎందుకు రారని ఇక్కడ గ్రామంలో అడిగితే తంతారు కూడా కొందరు పల్లెటూరులో ఎట్టుంటాయంటే ఇంకా నాదే జరగాలి ఇంకా నువ్వెవరో నాకు చెప్పా వచ్చి తీసుకుంటే తీసుకెళ్ళి అవటలే అనే కాడికి వస్తాం అటువంటి పొజిషన్లో కష్టం రేషన్ బియ్యం బండి పెట్టినారు కదా రేషన్ బియ్యం బండి పెట్టినారు బండి కాడికి పోయి తెచ్చుకుంటాం బాగానే ఉంది అది రేషన్ బియ్యం బాగుంది రేషన్ బియ్యం ఏమి అదేమి అది ఉంది ఇంకోటి రేషన్ బియ్యం కూడా తింటలేరు జనం ఆ రేషన్ని తింటలేరు ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్నది కదా నడుస్తుంది రేషన్ ఇవ్వకుంటే ప్రభుత్వాలు కూడా నిలవడం మళ్ళీ అది కూడా ఉంది రేషన్ ఇవ్వకపోయారనుకో ప్రభుత్వాలు కూడా నిలవడం ఏం చేస్తున్నారు తినకోకుండా అవన్నీ అమ్ముకుంటున్నారు దోశకు కానీ ఉపయోగపడదు దోశలకు చేసుకుంటున్నారు దోశలు పొంగనాలు అట్లా చేసుకుంటున్నారు అమ్ముకుంటే అయ్యా సన్నగా చేసి మళ్ళీ మీకు అమ్ముతారు అవి అవి చేసి అమ్ముతున్నారు మరి ఇంకా అవి కనక లేకుండా ఉన్నాం జనం కూడా కనక లేకుండా ఉన్నాం అవే వస్తున్నాయి ఓవరాల్గా పనితీరు ఎట్లుంది అనుకుంటున్నాను వర్క్ ఇప్పుడు రోడ్లు వేస్తే బాగా చేసింది మా గ్రామం బాగుంది అని అనుకుంటాం లేదా ఓ స్కూల్ కట్టిస్తే పిల్లలకి బాగుంది లేదా నాడు నేడు కింద స్కూల్ బాగా అభివృద్ధి చేస్తున్నారు హాస్పిటల్స్ కట్టిస్తున్నారు ఏం కట్టించినారు ఏ ఊరికి ఎవరు గ్రామ సచివాలయాలు ఉన్నాయి రైతు భరోసా సచివాలయాలు ఉన్నాయి సచివాలయాలు ఏమి పుతాలు నాకు ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి నడుస్తుండా ఏం నడిచి తెచ్చుకోలే నాకు కొంచెం దూరం పోయి తప్ప తెచ్చుకుంటే ఊక ఇంటికాడికి తెచ్చిస్తామంటే ఇప్పుడు వాలంటీర్లు ఇప్పుడు కొంతమందికి వస్తుండొచ్చు కానీ కొంతమంది వాలంటీర్లు ఇంటికి తెచ్చి ఇచ్చడమే లేదు పోయి తీసుకొచ్చుకుంటున్నాం ఇది నిన్ననే లక్ష్మీపురం నిన్ననే కల్లూరు మండలం కర్నూలు దగ్గర నిన్ననే ఒక కంప్లైంట్ పెట్టొచ్చినారు ఆ వాలంటీర్ మీద నన్ను కూడా పెట్టుపోతే నేను పెట్టాను ఎందుకు పెట్టాలా నన్నే నేను పెట్టాను ఇంటికాడ పోయి తెచ్చుకుంటా ఎన్నాళ్ళైనా కానీ తెచ్చుకుంటా నన్ను కష్టం మరి నర్సలేని వాళ్ళకు అట్టటోళ్ళకి వచ్చి కానీ ఇస్తుంటారులే అట్టటోళ్ళకు నేనైతే నాకైతే ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ ఉన్నాయి కదా ఏ ఇంగ్లీష్ మీడియం లేదు ఇంగ్లీష్ మీడియం లేదు ఇవల్ల అన్ని పథకాలు వేస్ట్ పథకాలు ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఆశయము ఈసీ అంతా రాజకీయ నాయకులలో దొంగలే నేను కాదన్నాను కాకపోతే వాళ్ళు ఇంత అన్నం పెడుతుండే 4 రూపాయలకు 5 రూపాయలకు అన్నం ఎవరు పెడతారు ఈ కాలంలో ముసలోళ్ళు ఆడ పోయి తింటుండ్రి వీళ్ళు ఆ పథకాలు తీసేస్తే ఏమొస్తుంది తీసేయకుండా అది పెడుతూ నువ్వు కొన్ని పథకాలు పెట్టు నువ్వు ఓటు వేయని వాళ్ళని కూడా నాకు బాగా చేసినాడని అనిపించుకొని ఓటు మలుపుకోవాలి కానీ వేసేతోని కూడా విరక్తి వస్తే ఏం వేస్తారు చూడండి కంటిన్యూ చేయాలంటారు పాత కంటిన్యూ చేసుకుంటా నువ్వు పట్టు నీ పేరు కూడా రాని నువ్వు సీఎంగా చేసినావు నీ పేరు కూడా ఉండని నువ్వు కొన్ని పథకాలు పెట్టు బాగా చేసినాడు అనుకుంటాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఈ నలుగురులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలంటే చంద్రబాబు దగ్గర అయితే ఉంది ఇప్పుడు నేను లోకేష్ అంటే కూడా నేను ఒప్పుకోను పవన్ కళ్యాణ్ కూడా అంత నాలెడ్జ్ లేదు ఇంకా జగన్ నాలెడ్జ్లే వస్తాయి ఆ నాలెడ్జ్ ఒక చంద్రబాబు అయితే దాన్ని సరిదిద్దుతాడు ఇప్పుడు 3 రాజధానులు అని పెట్టినాడు ఒక రాజధాని ఒక రాయి ఎక్కలి 3 రాజధానులు ఏమన్నట్టు రెచ్చగొడుతున్నారు కర్నూలు రాజధాని తీసేస్తారట వాళ్ళు వస్తే ఏ యాకండి మీరు ఏ కర్నూలు కోర్టు రాజధాని వస్తే చదువుకున్నోనికి చదువుకున్నోనికి ఏం కావాలో ఫ్యాక్టరీలు కావాలి ఇప్పుడు నా వయసు అయిపోయింది ముసలిగైనా ఏం చేస్తాను నేను పని చేయలేను ఎట్ట నా పిల్లలు బాగుపడాల ఇంత కంపెనీలు వచ్చి కంపెనీలో చేస్తే నా పిల్లలు బాగుపడాల దీనివల్ల ఏం ఉపయోగం రాజధాని వల్ల ఏం ఉపయోగం ఉంది దాని నుండి కోర్టు వస్తే 2 5-స్టార్ హోటళ్ళు వస్తాయి పెద్ద పెద్ద వాళ్ళకు మీ సేవా కేంద్రాల్లో ఇంకో 2 పెరుగుతాయి ఇంకా అంతకు తప్ప ఏముండదు
వాడు లాయర్ వస్తాడు హైదరాబాద్ పోతాడు, హైదరాబాద్ నుంచి వస్తాడు కారు వేసుకుంటాడు, ఇక్కడ రెండు గంటలు వాదిస్తాడు పోతాడు. కర్నూలుకి ఏం అభివృద్ధి కాదు. కర్నూలుకి అభివృద్ధి జరగాలంటే ఇన్ని ఫ్యాక్టరీలు రాని, ఉన్న ఫ్యాక్టరీలే పోతున్నాయి, ఇంకా కొత్త ఫ్యాక్టరీలు ఏమి వస్తాయి? ఫ్యాక్టరీలు రావాలి బాబు. ఇప్పుడు నా వయసు అయితే నేనేం చేసేవత్వం కాదు. ఇవి ఇటువంటి పిల్లలు ఉండరు, రేపు పొద్దున భవిష్యత్తు వాళ్ళది కాబట్టి వాళ్ళు బాగుపడాలా. ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, ఎక్కడ నుండి వస్తుంది? ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇంత ఫ్యాక్టరీలు పడితే ఏదో పని చేసుకుంటారు ఆ ఫ్యాక్టరీలో. ఏ ఐఏ ఇప్పుడు అందరూ వీళ్ళలో ఐఏఎస్ కాదు కారు, వీళ్ళ చదువుకు తగ్గట్టుగా ఏదో ఒకటి చేసుకుంటారు. ఫ్యాక్టరీలు లేనిది ఎన్ని రాజధానులు పెట్టినా ఏమీ కాదు. ఇప్పుడు హైదరాబాద్లో దిక్కు తెలకుండా కంపెనీలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ పెరిగింది. ఈడ కూడా కంపెనీలు పెడితే ఒకరు పెంచాల్సిన పనులు ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను కంపెనీలో చేస్తున్నా అంటే నేను ఇల్లు కట్టించుకున్నా, ఇల్లు కట్టించుకున్నప్పుడు కొంత స్థలం పెరుగుతుంది కదా, అట్లా పెరుగుతారు. మీ పేరు సార్? గీ సర్వేశ్వరరెడ్డి. సర్వేశ్వరరెడ్డి, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఉంది కదా, ఆయన పరిపాలన ఎట్లుంది? ఏమన్నా అసంతృప్తి ఉందా? ఏం చేస్తే బాగుంటుంది? ఎక్కడన్నా అంటే లోటుపాట్లు ఉన్నాయా? ఎక్కడన్నా ఇబ్బంది అనిపిస్తుంది? ఏమైతే ఇబ్బంది ఏం లేదు, ఆయన బాగానే చేస్తున్నాడు. ప్రభుత్వం అన్ని చెప్పిన తీరులో బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు ఇవి కొన్ని పథకాలు పెట్టినారు కదా, మీకు అనవసరం అనిపించినట్టు ఏంటన్నా ఉన్నాయా? అనవసరంగా ఏమి ఇచ్చినా అంటే ఇస్తున్నాడు కొన్ని, కానీ చెప్పినట్టు ఇచ్చినాడు. వాగ్దానం చేసినట్టు ఇస్తున్నాడు అంటే కొన్ని ఇవ్వాల్సిన కాదులే, ఇస్తున్నాడు ఇస్తున్నాడు. ఆయన సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ బాగానే ఉందంటారా? బాగానే ఉంది. ఇండియన్ల దగ్గరికి వచ్చి ఆటో ఇస్తున్నారు, ఆటోలో బియ్యం ఇస్తున్నారు కదా, అవి ఇస్తున్నారు? ఇంతకు వస్తున్నారా? వస్తున్నారు. ఇస్తున్నారు ఇళ్ళ కాడుకంటే ఇళ్ళ కాడుతారు, పెట్టి ఇస్తున్నారు. ఏదో ఒక సందులో పెట్టేసి ఇస్తారు. అంతే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారా, కాటసారి రాంగోపాల్రెడ్డి గారు, ఆయన బాగానే వస్తారు ఎందుకు ఇక్కడికి రావడం కానీ? ఆయన పనితీరు బాగానే ఉంది, చేస్తారా? వస్తాడు, ఆయన పని ఉన్నప్పుడు వస్తాడు. ఎవరైనా వేలు ఉంటాయి వచ్చిపోతున్నారు. మొన్న గడప గడప కానీ వచ్చినారా, తిరిగినారు? నేను తెలియ ఎక్కువ పోతే పోయేదా ప్రచారం చేశారు. రైతుని వచ్చినాయి మీకు రైతు భరోసా? రాలేదు, రాలే రాలే ఈ సంవత్సరం రాలే. మామూలుగా వస్తుంది మీకు? వస్తుంది కానీ నాకు రావడం లే. ఏమైనా ఏమైనా ఇబ్బంది ఉందా? నాకు మా పిల్లలకు జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఉంటే ప్రాబ్లం అని అంటున్నారు. రావడం లే, పింఛన్ రావడం లే, అదే ప్రాబ్లం నాకు.